సీసీ రోడ్లు వేసుకుంటూ దుమ్ము ధూళి లేకుండా ఎంతో పరిశుద్ధంగా ఉండాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ప్రతి విలేజ్కు సీసీ రోడ్లు ఎక్కడ చెత్త చెదరం ఉండకుండా సీసీ రోడ్లు బంగారంగా ఉండాలని ఈ వేయి పచ్చలనాడు కూడా గ్రామానికి 35 లక్షలు రెండో విడత 35 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గత ఇంతకుముందు 90% దాదాపు 90% విలేజ్లో మొత్తం సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి సార్. ఎందుకంటే మీ మనం సాధించుకున్న తెలంగాణలో ఇంత మంచి అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ప్రజలకు కూడా కనబడుతుంది. ఈ అభివృద్ధిని చూసి కూడా మళ్ళీ మన ప్రశాంత్ అన్నకు కాండా మెదడితో గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. ప్రశాంత్ నాయకత్వం.